అనౌన్స్ చేశారండి కదా, పొద్దున్న అనౌన్స్ చేశాను. ఇది నేను సినిమాలో రాకముందు నుంచి రజనీకాంత్ గారు పాలిటిక్స్ లోకి రావాలి అని చెప్పి చాలా మాట ఉంది. ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలకు రానప్పటికీ పరోక్షంగా ఎప్పుడు రాజకీయం తాలూకు ఆ పరిసరాల్లోనే ఉన్నారు. ఆయన పరోక్షంగా ఒకసారి ఆయనకి డిఎంకేకి గెలిపించండి అని చెప్పి ఆ టైంలో చెప్పడం, ఖచ్చితంగా ఆయన రావడాన్ని మనం ఎవరైనా సరే కొత్త వ్యక్తి వస్తున్నప్పుడు ఒక బలమైన ఆలోచనతో వస్తున్నప్పుడు అంత విపరీతమైన అభిమాన బలం ఉండి ఆయన కోరుకునే సమూహం వ్యక్తుల సమూహం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మంచిగా జరుగుద్దని నేను కోరుకుంటాను. అలాంటిది వాళ్ళందరూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అసలు అలాంటిది ఏం లేదండి. అంటే మొన్న కూడా ఆ మధ్యన నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా విన్నాను, ఆ మధ్యన నడ్డా గారు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు ఫ్యూ డేస్ ముందు మాకు ఎన్డీఏ పార్ట్నర్స్ అందరితో ఒక్కొక్కరితో మీటింగ్ జరుగుతుంది. దాంట్లో బాగా నన్ను కూడా పిలిచారు. పిలుస్తున్నప్పుడు ముఖ్యంగా చిత్తూరు సీటు గురించి నేను వెళ్తుంటే ఇక్కడే మన టీవీలో తిరుపతిలో న్యూస్ వస్తాం, మన వాళ్ళు చెప్తామండి ఒకటే ఉంటుంది. ఎప్పుడు కూడా వి హావ్ అబ్సల్యూట్ చాలా స్పష్టమైన క్లారిటీ ఉంది మాకు. దానికి ఏంటంటే మాకు కూడా సంబంధించి ఇద్దరు ముగ్గురు దాదాపు ముగ్గురు అభ్యర్థులు మా తరపున ఉన్నారు. వారిని ఎలా నిలబడాలి ఈ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి? సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అలాగే మేమేమి నిర్ణయించుకున్నామంటే అందరం కూర్చొని ఒక జాయింట్ కమిటీ పెట్టి జాయింట్ కమిటీ సిఫార్సుల మేరకు నిజంగా బాగుంది, జనసేనకు బాగుంటుందంటే జనసేన చేస్తుంది, లేదంటే భారతీయ జనతా పార్టీకి బాగుంటుంది, ఇవన్నీ ఒక సమగ్రంగా జాయింట్ కమిటీ సంపూర్ణంగా కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ప్రభావితంగా చేయగలం, వీటన్నిటిని ఆలోచించే ముందుకెళ్తాం తప్ప. అందుకని మీరు చూస్తే తర్వాత ఎవరు కూడా దాన్ని డిక్లేర్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు. అది ఎవరైనా డిక్లేర్ చేస్తే కేంద్ర స్థాయి నాయకత్వం నుంచి ఖచ్చితంగా డిక్లేర్ చేస్తారు. అది మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకుంటాం తప్ప అది ఇండివిజువల్ కూర్చొని త్యాగాలు చేయడాలు ఏమి లేవు. అలా ప్రతిదీ త్యాగం అనుకుంటే ఎట్లా, ఇది కలిసి పనిచేస్తామని అనుకున్నప్పుడు దానిని అందరం కలిసి సమగ్రంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఎవరికండి? అవునండి, ఖచ్చితంగా 150 కోట్లు ఒక్కొక్క. ఈ ప్రశ్న అందరినీ అడగాలి, మీరు ప్రతి ప్రజాప్రతినిధిని అడగండి. నా వంతు కృషి నేను చేసుకుంటూ వెళ్తాం, ఖచ్చితంగా చేస్తాం. అలాగే మనందరం ట్యాక్సులు కట్టింది ప్రభుత్వానికి కడుతున్నాం, ప్రభుత్వ ఎక్స్చేకర్లు ప్రభుత్వ ఖజానాకి వెళ్తున్నాం, ముందస్తు బాధ్యత. మొన్న కూడా అదే చెప్పాను, విరాళం అనేది నేను స్పందించి ఇష్టపడి ఇష్టంతో ఇస్తాం. నాకేదో డబ్బు ఇస్తున్నానంటే ఏదో నాకు దానివల్ల గుర్తింపు ఓట్ల కోసం నిజంగా స్పందించి ఇస్తాం. అలాగే ఆర్మీ ఎక్స్ ఆర్మీ వాళ్ళకి ఇచ్చాం, సైనిక్ బోర్డుకి ఇచ్చాం, స్పందించి ఇస్తాం. నేను ఒకడైనా సంపాదించాను, ప్రతి ఒక్కళ్ళు ఎవరి స్థాయిల్లో 1000 రూపాయలు సంపాదించాడు 1 రూపాయి ఇవ్వచ్చు. అలాగే 150 కోట్లు 300 కోట్లు లేదంటే 200 కోట్లు పెట్టి రాజ్యసభ సీట్లు కొనుక్కునేళ్ళు కూడా ఇవ్వచ్చు. సో మనం మీరు ఈ ప్రశ్న మీ ఆలోచన ధార మీరు అడిగిన ప్రశ్న ఇది, ఖచ్చితంగా అందరూ కూడా దీన్ని ఆలోచించి తీరాలి. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడికే కాదు ఈ ప్రశ్న, మీరు ప్రతి ప్రజాప్రతినిధికి కూడా మీరు. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే ఎన్నికలకి 30 కోట్లు 40 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు, అలాగే అలాంటి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంత ఇవ్వబోతుంది వ్యక్తిగతంగా? అందరూ డబ్బున్న వ్యక్తులే కదా, ఎంతో కొంత వాళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి ఇప్పించడం, అందరూ ట్యాక్సులు అందరూ శ్రమతోటి ఉమ్మడి శ్రమతోటి డబ్బులు కలెక్ట్ చేస్తే ఆ డబ్బులు ఇప్పించడం కాదు. మీరు కనీసం మీరు ఎంత ఇస్తారు అది కూడా మీరు ప్రశ్న వేస్తే ఖచ్చితంగా అది బాగుంటుందని మనస్ఫూర్తి తెలియజేసుకుంటుంది. ఏదండి గుర్తు కనిపించదు, గ్లాస్ సింబల్ అంటారా? అంటే మీది ఎలక్షన్ టైం కాదని చెప్పి వదిలేస్తాం. ఎందుకంటే అంటే ఒకడేనంటే పొలిటికల్ ప్రాసెస్ లో సుఖంగా అయితే ఎవరితో ఉండదు. ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా, ఒక మాట పడకుండా, చొక్కా నలకుండా మటుకు రాజకీయాలు ఎవరు చేయలేదు. ఈ స్థాయిలో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. అలాగే మా కార్యకర్తల మీద ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతిసారి మేము బలంగా వచ్చి మాట్లాడతాం, నిలబడతాం.
అంటే ప్రతిసారి మేము ఏంటి గొడవలు పెట్టుకోవడానికి గొడవ పెద్ద చేయడానికంటే కూడా గొడవని ఎలాగ దాన్ని తగ్గించి ఒక ఒక న్యూట్రల్ పరిస్థితులు తీసుకురావాలని కోరుకుంటాం తప్ప గొడవ పెంచాలని అనే దృష్టి జనసేనకి లేదు అలాగే మా కార్యకర్తలు దాడులు జరుగుతూ ఖచ్చితంగా చాలా బలంగా అండగా నిలబడతాం దీనికి ప్రత్యేకమైన ప్రత్యక్ష కారణం మీరు ఆ మధ్యన కాకినాడలో జరిగిన సంఘటనకే మీరు గుర్తుపెట్టుకోవచ్చు థాంక్యూ సార్ థాంక్యూ